శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః ఈ శ్లోక పారాయణ వల్ల సకల విజయాలు సిద్ధిస్తాయి శత్రువులపై విజయం తథ్యం మరి శ్లోకంలోనికి వెళ్దామా విరించి పంచత్వం व्रजति हरिराप्नोति विरतिं विनाशं केनाशो भजति धनदो याति निधनम् वितन्द्री माहेन्द्री विततिरपि सम्मीलितदृशा महासंहारेष्मिन् विहरति सते त्वत्पतिरसौ తల్లి జగజ్జనని మహాప్రళయం సంభవించిన సమయంలో బ్రహ్మ పంచత్వం పొందుతున్నాడు మహావిష్ణువు విశ్రాంతి కోరుకుంటున్నాడు కుబేరుడు కాలధర్మం పొందుతున్నాడు యముడు నాశనమవుతున్నాడు ఇంద్రాది బృందారకులు కూడా నాశనమవుతారు నీ పతిదేవుడకు సదాశివుడు మాత్రము విశ్వంకలుడై స్వేచ్ఛగా విహరిస్తున్నాడు ప్రపంచ ప్రళయంలో ఈశ్వరుని భిన్నముగా కనిపించే శరీరానికి కూడా నాశనం లేదు నిశేషం జాడ్యాపహం అయినట్టి కల్పంతంలో నీ వరుడైన హరుడొక్కడే మనగలిగాడంటే అది పరమ సాద్వీమణివైన నీ పాతివ్రత్య మహత్యమే కదమ్మా దేవీ పాదపూజ మాత్రమే అతి ప్రశస్తమైనదిగా చెప్పబడిన ఈ ఉపాసనా విధం ఇలా ఉంటుంది త్రిశూల సహిత త్రికోణంలో సౌహు బీజాక్షరాన్ని బంగారపు రేపు మీద వ్రాయించాలి రోజు 1000 సార్లు చొప్పున 45 రోజుల పాటు శ్లోకాన్ని జపించాలి తేనె నైవేద్యం సిద్ధించాక యంత్రాన్ని శరీరం మీద ధారణ చేయాలి ఉత్తమమైన ఉన్నతమైన పదవులు అధికార సిద్ధి ప్రాప్తిస్తాయి